హైగా ఈ వీడియోలో రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఈ మ్యాచ్కి గ్రాండ్ లీగ్ విన్నింగ్ టీమ్స్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో, సో ఈ వీడియోలో చెప్పే పాయింట్స్ అన్నీ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మంచి మంచి ఇంపార్టెంట్ స్టాట్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మ్యాచ్ అనేది ఎక్కడ జరగబోతుందంటే మనకి ఇది బర్సపారా స్టేడియంలో జరగబోతుంది అన్నమాట, గౌహతి అస్సాంలో ఉంది. అండ్ ఈ పిచ్ అనేది మనకి నార్మల్గా చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్కి హోమ్ గ్రౌండ్ కింద లెక్క అన్నమాట. నార్మల్గా అయితే రాజస్థాన్లో ఆడతారు, కానీ రాజస్థాన్కి డిఫరెంట్ డిఫరెంట్ హోమ్ గ్రౌండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ బర్సపారా స్టేడియం కూడా రాజస్థాన్కి హోమ్ గ్రౌండ్ లాంటిది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ చూసుకున్నట్లయితే మరీ అంత ఇంపాక్ట్ ఏమీ లేదన్నమాట. అంటే పాయింట్స్ టేబుల్లో చూసుకున్నా సరే మనకి ఈ మ్యాచ్ రిజల్ట్ మీద మరీ అంత చేంజెస్ అయితే ఏమీ లేవు. కరెక్ట్గా చెప్పాలంటే రాజస్థాన్కి అయితే ఈ మ్యాచ్ అయితే కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే టాప్ టూలో ఉండాలని కోరుకుంటారు రాజస్థాన్. ఎందుకంటే ప్లేయర్స్లో 2 ఛాన్సెస్ వస్తాయి కాబట్టి ఈ మ్యాచ్ని రాజస్థాన్ రాయల్స్ చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ పంజాబ్ కింగ్స్ కూడా చూసుకున్నట్లయితే నథింగ్ టు లూజ్ మ్యాచ్ అన్నమాట. ఈ మ్యాచ్ గెలిచినా ఏమవ్వదు, గెలవకపోయినా ఏమవ్వదు. కాకపోతే అలాంటి సిచ్యువేషన్లోనే ఒక టీం అనేది చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది ఎలాంటి ప్రెజర్ లేకపోవడం వల్ల. సో ఈ మ్యాచ్ అనేది కంపల్సరీగా క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పిచ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా ఐపీఎల్ ఈ పిచ్ మీద ఒక్క మ్యాచ్ కూడా జరగలేదన్నమాట. ఇదే ఫస్ట్ మ్యాచ్. అండ్ ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ కంప్లీట్గా. సో బ్యాట్స్మెన్స్ అయితే ఫుల్గా మనకి స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, 200 రన్స్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి అన్నమాట. టీజీ సాఫ్ట్వేర్ అని చెప్పి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో ఎవరికైతే మనకి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లోని కామెంట్ సెక్షన్లోని ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో నేను కూడా చాలామంది యూజర్స్ విన్ అయ్యారన్నమాట. నిన్న మ్యాచ్ అయితే కంప్లీట్గా అన్ప్రెడిక్టబుల్గా జరిగింది కదా. సో ఇంపాక్ట్ ప్లేయర్స్ కూడా బాగా పెర్ఫామ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట మన యూజర్స్ బిగ్ అమౌంట్సే విన్ అయ్యారు. అంటే మంచి టీమ్సే, కాకపోతే అమౌంట్స్ అయితే మాత్రం మరీ అంత పెద్ద అమౌంట్స్, 5,000 ఆ టైప్ ఆఫ్ అమౌంట్స్ విన్ అయ్యారన్నమాట. అంతేగాని 50,000 1,00,000 విన్ అవ్వలేదు. అంటే మనం జాయిన్ అయ్యే కంటెస్ట్ బట్టి కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ చూసుకొచ్చామన్నమాట. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా గ్రాండ్ లీగ్ విన్నింగ్ టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మీకు ఇక్కడ మన టీజీ సాఫ్ట్వేర్ ఉన్నా లేకపోయినా ఈ టిప్స్ అన్నీ మీరు చూసుకుని మీరు కూడా టీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన టీజీ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోదాం. మెయిన్గా మన టీజీ సాఫ్ట్వేర్ అడ్వాంటేజ్ కూడా మీకు తెలిసిందే, మన సాఫ్ట్వేర్లో క్రియేట్ అయిన టీమ్ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్ టీమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ హైలీ కస్టమైజబుల్ అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ అన్నీ మీరు చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా చాలా యాక్యురేట్గా యూస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇంకా కళ్ళు మూసుకుని టీమ్స్ ఇందులో ఏమొస్తుంది పెట్టేద్దాం అన్నట్టు కాదన్నమాట. కంప్లీట్గా మీ స్ట్రాటజీస్ అన్నీ మన సాఫ్ట్వేర్లో ఫాలో అవ్వచ్చు అన్నమాట. ఎప్పుడైనా సరే మీరు ఖచ్చితంగా కొంచెం అంటే వర్క్ చేసుకోవాలి. మన సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని టీమ్స్ క్రియేట్ చేసుకుంటే కంపల్సరీగా చాలా మంచి టీమ్స్ వస్తాయి, కాకపోతే మీ స్ట్రాటజీస్ కూడా మంచిగా ఉండాలన్నమాట. అవి ఎలా చేసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్గా మనం టీజీ సాఫ్ట్వేర్లో టీమ్స్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ అన్ని మ్యాచెస్ అవైలబుల్ ఉన్నాయి కదా, క్రికెట్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ కబడ్డీకి. అండ్ అన్ని మ్యాచెస్కి మనకి టీమ్స్ అనేవి డ్రీమ్ ఎలెవెన్లోకి వితిన్ 1 సెకండ్లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. అది ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ మనకి లాట్ ఆఫ్ మ్యాచెస్ ఉన్నాయి కదా, ఇక్కడ రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మీద క్లిక్ చేస్తాను. సో నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ ప్రెడిక్షన్ అనేది పోస్ట్ చేయడం జరిగిందన్నమాట. ఆ ప్రెడిక్షన్ చూసుకుని మీరు కూడా టీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్పెక్ట్ ప్రెడిక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్, ఏ స్ట్రాటజీస్ యూస్ చేసుకోవచ్చు, ఏ క్రెడిట్ రేంజ్, ఏ కాంబినేషన్స్, ఏ కెప్టెన్, ఏ వైస్ కెప్టెన్, అండ్ ఫిక్స్డ్ ప్లేయర్స్, డ్రాప్ ప్లేయర్స్, ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరు వస్తున్నారు, ప్లేయింగ్ 11 ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ క్రియేట్ టీమ్స్ మీద క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 టీమ్స్ క్రియేట్ చేసుకుంటే టీమ్స్ అన్నీ మనకి ఫాస్ట్గా క్రియేట్ అయిపోతాయి అన్నమాట. చాలా అంటే చాలా యాక్యురేట్గా క్రియేట్ అవుతాయి టీమ్స్ అనేవి. అండ్ క్రియేట్ అయిన టీం కూడా మీరు కాపీ టు డ్రీమ్ లెవెన్ మీద క్లిక్ చేయగానే డ్రీమ్ లెవెన్లో కూడా కాపీ అయిపోతుంది అన్నమాట. చూసుకొచ్చి డ్రీమ్ లెవెన్లోకి ఎలా వెళ్తుందో టీమ్ని. సో సేమ్ టీమ్ మన టీజీ సాఫ్ట్వేర్ ఏదైతే క్రియేట్ అయిందో అదే టీం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట మీరు. సో ఈ టీమ్ని పిక్ దిస్ టీమ్ మీద క్లిక్ చేసుకుని సేవ్ చేసుకుంటే టీం అనేది సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫాస్ట్గా మనం ఈ మ్యాచ్కి టీమ్స్ క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేస్తాను. సో టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది కదా, సంజు శాంసన్, జానీ బేస్టో అండ్ ప్రభు సిమ్రన్ సింగ్ అండ్ టీకే క్యాడ్మోర్ ఆడే అవకాశం ఉందన్నమాట బట్లర్ ప్లేస్లో. అండ్ ఇదంతా హెట్మెర్ కూడా ఈ మ్యాచ్కి అవైలబుల్ ఉండే అవకాశం ఉంది. పవల్ కానీ హెట్మెర్ కానీ ఆడే అవకాశమే ఉంది. అండ్ జైస్వాల్, జురెల్ అండ్ 7 డూబిన్ డ్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. రూసో
అండ్ ఎస్ సింగ్, అశుతోష్ శర్మ 7 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. దాని తర్వాత రియాన్ పరాగ్, దాని తర్వాత అశ్విన్ అండ్ శామ్ కరణ్. అండ్ బౌలర్స్లో చూసుకున్నట్టయితే చాహల్, ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ, బర్గర్. బర్గర్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆవేష్ ఖాన్ అండ్ రాహుల్ చాహర్. దాని తర్వాత అర్షదీప్ సింగ్, అర్షల్ పటేల్, కావేరప్ప అండ్ దాని తర్వాత ఎల్లిస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 11 ప్లేయర్స్ ఏమో పంజాబ్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ జితేష్ శర్మ మనకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ రాజస్థాన్ నుంచి అయితే మనకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద మనకి శివరాన్ హెట్మర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రాజస్థాన్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట, రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి నేను ఇక్కడ శిమరన్ హెట్మాన్ డ్రాప్ చేసుకుంటానమాట. లేకపోతే డ్రూ జెరాల్ని అయినా డ్రాప్ చేసుకోవచ్చు. కాకపోతే డ్రూ జెరాల్ శిమరన్ హెట్మాన్ కన్నా ముందు వస్తాను కాబట్టి హెట్మాన్ అయితే డ్రాప్ చేసుకోవడానికి కారణం ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి ఎప్పుడైనా సరే మ్యాచ్ విన్ అయ్యే టీం నుంచి లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అంత బాగా పెర్ఫామ్ చేయరు, చాలా రేర్గా పెర్ఫామ్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ పంజాబ్ కింగ్స్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను కాబట్టి అశుతోష్ శర్మకి బ్యాటింగ్ కంపల్సరీగా వస్తుందని అనుకుంటున్నానమాట. కాబట్టి ఒక 30-40 రన్స్ స్కోర్ చేస్తే మంచి డ్రీమ్ టీంలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అశుతోష్ శర్మ నేను ఇక్కడ డ్రాప్ చేయట్లేదు. రిస్క్ తీసుకునే వాళ్ళు అశుతోష్ శర్మని కూడా డ్రాప్ చేసేసుకోవచ్చు ఎందుకంటే లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాబట్టి అండ్ బ్యాటింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో 11 ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఫిక్స్డ్ ప్లేయర్స్ ఆప్షన్స్ చెప్తున్నాను చూడండి. సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడన్నమాట, ఫిక్స్ చేసుకున్న వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత శామ్ కరణ్ కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్, బ్యాటింగ్ అయితే 3 డౌన్ వస్తాడు, బౌలింగ్ కూడా 3-4 అవర్స్ కంపల్సరీగా వేస్తాడు, ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, ఫిక్స్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట సంజు శాంసన్ని. సో ఇక్కడ మనకి బౌలర్స్లో కూడా చూసుకున్నట్లయితే ఎన్ బర్గర్ కన్సిస్టెంట్గా పెర్ఫార్మెన్స్ చేస్తాడు, దాని తర్వాత అర్షల్ పటేల్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ నాథన్ ఎల్లిస్ ఒకవేళ ఈ మ్యాచ్ ఆడితే అర్షల్ పటేల్ అండ్ నాథన్ ఎల్లిస్ డెత్ ఓవర్స్ వేస్తారన్నమాట మనకి ఇక్కడ నుంచి. అండ్ మనకి రాజస్థాన్ రాయల్స్ నుంచి అయితే ఆవేష్ ఖాన్ అండ్ సందీప్ శర్మ డెత్ ఓవర్స్ వేసే అవకాశాలు ఉన్నాయి. సో అండ్ ఎన్ బర్గర్ కూడా ఒకవేళ డెత్ ఓవర్స్ వేసే ఛాన్సెస్ ఉంటాయి. సో రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి నిజం చెప్పాలంటే. ఫిక్స్డ్ ప్లేయర్స్ దగ్గర సంజు శాంసన్ అండ్ శామ్ కరణ్ ఫిక్స్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. సో కంటిన్యూ చేస్తాను. అండ్ కెప్టెన్ ప్లేయర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ సజెషన్స్ మీద క్లిక్ చేసి టాప్ 8 ప్లేయర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఎస్ సింగ్ని రిమూవ్ చేసేయండి. దాని తర్వాత మీరు ఇక్కడ ట్రెంట్ బోల్ట్ని కాల్తో పెట్టుకోవచ్చు అన్నమాట కెప్టెన్ ప్లేయర్స్లో, లేకపోతే రిమూవ్ చేసేయచ్చు, లేకపోతే ఎవరిని సెలెక్ట్ చేయకుండా ఈ టాప్ 7 ప్లేయర్స్ని కెప్టెన్ ప్లేయర్స్లో పెట్టుకోండి. కంటిన్యూ చేస్తాను. అండ్ ఇక్కడ వైస్ కెప్టెన్లో కూడా టాప్ 12 సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీరు టాప్ 12లో ఉన్న ప్రతి ఒక్కరిని యాడ్ చేసేసుకోండి, వీళ్ళందరూ మంచి ప్లేయర్సే. తర్వాత మీకు ఇంకా టీకే కార్డ్మన్ కూడా వైస్ కెప్టెన్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇంకా అశ్విన్ కాల్త రిమూవ్ చేసేసుకోవచ్చు, అంటే లాస్ట్ 2 మ్యాచెస్ బాగా పెర్ఫామ్ చేస్తున్నారన్నమాట, అది కూడా చూసుకోండి. అండ్ అశ్విన్ రిమూవ్ చేసేసి స్పిన్నర్ కాబట్టి మీరు ఇక్కడ సందీప్ శర్మని లేకపోతే ఎన్ బర్గర్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. సందీప్ శర్మ దత్త ఓవర్స్ వేస్తారు కాబట్టి సెలెక్ట్ చేసుకుంటున్నాను. యుజ్వేందర్ చాహల్ కూడా రీసెంట్గా ఫామ్లో లేడన్నమాట అండ్ స్పిన్నర్ కాబట్టి ఒకవేళ స్పిన్నర్కి వికెట్లు పడకపోతే ఇక్కడ అర్షదీప్ సింగ్ని కూడా వైస్ కెప్టెన్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. సో ఇలా కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ టీమ్ పార్టిసన్ స్ట్రాటజీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏ టీం విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళ నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ మంచి ఫామ్లో ఉంటారో అనిపిస్తే మీకు ఇక్కడ ఇలాగ 5-6, 6-5 అండ్ 7-4 సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ టీమ్ పర్సంటేజ్ సెలెక్షన్ కూడా చెప్పినట్టు సెలెక్ట్ చేసుకొని ట్రై చేయండి. 5-6, 6-5 అండ్ 4-7 సెలెక్ట్ చేసుకోండి. 3 ఆటల నుంచే మనకి పర్సంటేజ్ స్ట్రాటజీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కంటిన్యూ చేస్తాను. అండ్ ఇక్కడ క్రెడిట్ రేంజ్ కూడా నేను ఏం చెప్తాను అదే సెలెక్ట్ చేసుకోండి, 86-89 ఎంచుకోండి. సో చాలా మంచి క్రెడిట్ రేంజ్ అన్నమాట. క్రెడిట్ రేంజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం కాకపోతే క్రెడిట్ రేంజ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. సో మీరు ఎప్పుడైనా అనుకోవచ్చు మన సాఫ్ట్వేర్లో టీమ్స్ అనేవి బాగా రిస్కీగా వచ్చేస్తున్నాయని అనిపిస్తే మీకు క్రెడిట్ రేంజ్ ఒక 2-3 పెంచుకోండి. సో ఫ్యూచర్లో కూడా క్రెడిట్ రేంజ్ మీద మంచిగా ఒక మంచి స్టాట్స్ ప్లస్ మంచి క్రెడిట్ రేంజ్ యాక్యురేట్గా వచ్చేలా కూడా మనం వర్క్ చేస్తున్నాం. అంతలోకి మీరు ఏం చేస్తారంటే క్రెడిట్ రేంజ్ అనేది ఒకవేళ టీమ్స్ని బాగా రిస్కీగా వచ్చేస్తున్నాయి, రిస్కీ ప్లేయర్స్ ఎక్కువ మంది వచ్చేస్తున్నారు అనిపిస్తే దాని అర్థం ఏంటంటే క్రెడిట్ రేంజ్ తక్కువ పెట్టామని అర్థం అన్నమాట. ఒక
క్రెడిట్ రేంజ్ హైలో పెట్టుకోవడం ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు ఇక్కడ 81, ఇక్కడ మన సాఫ్ట్వేర్ ఇప్పుడు 83 to 88 సజెస్ట్ చేస్తే నేను ఇక్కడ 3 ఎక్స్ట్రా పెంచి 86 to 89 ఉంచాను. సో అలా కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత కాంబినేషన్ చూసుకున్నట్లయితే ముగ్గురు వికెట్ కీపర్స్ మంచి వికెట్ కీపర్స్, బ్యాట్స్మెన్స్ కూడా 2 to 5 కానీ 2 to 4 కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దాని తర్వాత నేను ఆల్రెడీ కాంబినేషన్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను అన్నమాట. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి చూసుకుని కాంబినేషన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో వన్ సెకండ్, సో ఇక్కడ 3 to 7, సో కంటిన్యూ చేస్తాను. సో ఇవన్నీ మంచి కాంబినేషన్స్ అన్నమాట. మీరు ఇంకా బౌలర్స్ 10 bowlers ఉన్నారు కదా, ఇంకా 10 bowlers 4 minimum 4 వస్తారు అనుకుంటే 4 bowlers మినిమం కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే 3 to 7 పెట్టుకుందాం. సో ఇలా కాంబినేషన్స్ అన్ని నేను ఎప్పుడు సెలెక్ట్ చేస్తాను అన్నమాట ప్రస్తుతానికి. కాకపోతే నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేసిన కాంబినేషన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి, అందులోంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కంటిన్యూ చేసిన తర్వాత 12 teams క్రియేట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏవైతే టీమ్స్ క్రియేట్ చేస్తున్నాయి ఇవన్నీ చాలా హై క్వాలిటీ టీమ్స్ అన్నమాట. మీకు ఆల్రెడీ చూపించాం కదా టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అన్నీ. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీకు కనుక సాఫ్ట్వేర్ కావాలంటే వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను అన్నమాట, దానికి మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ.